మనతోపాటు వెంకట్రామ్ రెడ్డి గారు షాద్నర్ కౌన్సిలర్ ఉన్నారు. వెంకట్రామ్ రెడ్డి గారు చెప్పండి, ఏ విధంగా ఉంది అంజనయ్య గారి పరిపాలన? చాలా వ్యతిరేకత ఉంది, ఈసారి గెలుపు మాత్రం కష్టమే అని చెప్పేసి ప్రత్యర్థులు అంటున్నమాట. మరి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా ప్రచారాలు చేసుకుంటున్నారు. నిజంగా బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఈసారి ఇక్కడ షాద్నర్లో గెలవబోతుందా? మీ ముందైతే క్లియర్గా కనిపిస్తుంది ఎవరు తిరుగుతారు, కండువాలు ఎవరు ఉన్నాయి. బీజేపీ అలయన్స్ ఎప్పటికి లేదు, కాకపోతే అంజన్న చేసిన సేవలు అయితే ఇంతవరకు ఎవరు చేయలేదు. అంటే ఆయన షాద్నర్ కోసం దాదాపుగా కాన్స్టిట్యున్సీ మొత్తంలో 4,660 కోట్లు తెచ్చిండు. సో ఇంత అభివృద్ధి జరిగింది 10 ఏళ్ళల్లో. ఇంత పట్టుదల గల మనిషి ఇంకెవరంటే ఇంతకుముందు 50 ఏళ్ళలో ఎవరైనా చేసింటో చూపించాలి. సో ఈ కాంగ్రెస్ మాటలు అనేటివి నమ్మకూడదు, అవి కాంగ్రెస్ పథకాలు అనేటివి కూడా ఇంప్లిమెంట్ కావు. జస్ట్ నేను ఒకటి చెప్తా, అంటే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఏం చేసిందని, తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఏం చేసిరని. ఇప్పుడు దాదాపు తెలంగాణలో పింఛన్లు ఉన్నాయి, వృద్ధాప్య కానీ, వికలాంగులు కానీ, వితంతు కానీ, గీతా కానీ, ఒంటరి మహిళలు కానీ, బోధకాలు కానీ, నేత కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ, ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్ట్, పొండకోచమ్మ ప్రాజెక్ట్, అనంతసాగర్ ప్రాజెక్ట్, రంగనాయక ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్ట్, భక్తరామదాస్ ప్రాజెక్ట్, డిండి ప్రాజెక్ట్, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, కోయిల్సార్ ప్రాజెక్ట్, అలీసాగర్ ప్రాజెక్ట్, భీమా ప్రాజెక్ట్, నెట్టంపాడు ప్రాజెక్ట్, నెల్లికల్ లిఫ్ట్ ప్రాజెక్ట్, జోగులమ్మ ప్రాజెక్ట్, దళిత బంధు, రైతు భీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, హరితహారం, కేసీఆర్ కిట్, అమ్మఒడి, అంగన్వాడీలో ఆరోగ్య లక్ష్మి, డబుల్ బెడ్రూమ్లు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డయాలిసిస్ కేంద్రాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వైద్య కళాశాలలు, 24 గంటల కరెంట్, షీ టీమ్స్, తెలంగాణలో బోనాల పండుగ రాష్ట్ర పండుగ గుర్తింపు, తెలంగాణలో బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగ గుర్తింపు, తెలంగాణలో మేడారం జాతర రాష్ట్ర పండుగ గుర్తింపు, యాదగిరి గుట్టను అద్భుతమైన కలియుగ కట్టడంగా నిర్మించాడు, 33 కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త కలెక్టరేట్లు, కొత్త కమిషనరేట్ పనులు, కొత్త ఎమ్మెల్యే భవనాలు, కొత్త ఎమ్మెల్సీ భవనాలు, తెలంగాణలోని అన్ని పాఠశాలలో కళాశాలలో సన్న బియ్యంతో నాణ్యమైన ఆహారం, 5 రూపాయలకే బియ్యం, ఇంటింటికి ప్రతి ఒక్కటికి 1 రూపాయికి 6 కిలోల బియ్యం, తెలంగాణలోని అన్ని పాఠశాలలో విద్యార్థులు అందరికీ ఉచిత దుస్తులు పంపిణీ, తెలంగాణలో ఎస్సీ గురుకుల పాఠశాల, తెలంగాణలో మైనార్టీ గురుకుల పాఠశాల, తెలంగాణలో బీసీ గురుకుల పాఠశాల, తెలంగాణలో ఎస్టీ గురుకుల పాఠశాలలు, తెలంగాణలోని అన్ని గ్రామాలలో పట్టణాలలో పార్కులు, నర్సరీలు, మినీ ట్యాంక్ బండ్లు, బస్టాండ్లు, సీసీ రోడ్లు, ఎల్ఈడి వీధులు, బటర్ఫ్లైలైట్లు, వైకుంఠధామాలు, డంపుయార్లు, చెత్త బండ్లు, మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ, యాదవ సోదరులకు ఉచిత గొర్రెల పంపిణీ, తెలంగాణ ఆడపడుచులకు ఉచిత బతుకమ్మ చీరలు పంపిణీ, తెలంగాణలో ముస్లిం రంజాన్ కారుగా ఉచిత దుస్తుల పంపిణీ, తెలంగాణ క్రైస్తవ సోదరులకు ఉచిత దుస్తుల పంపిణీ, కంటి వెలుగు పథకం ఎస్ఆర్డిపి, హైదరాబాద్లో 30 ఫ్లైఓవర్ అండర్ బ్రిడ్జి లింక్ రోడ్ల నిర్మాణం ఇంకేమైనా ఉంటే ఇప్పుడు మేనిఫెస్టోలో చేర్చుండి. ఇంతకన్నా ఎవరు చేయగలుగుతారు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు చేసిండి ఎవరు చేయగలుగుతారు? అన్ని పథకాలు ఇవాళ షాద్నార్కు ఎమ్మెల్యే అంజయ్ గారు తెచ్చారు, అన్ని పథకాలు తెచ్చారు, ప్రతి ఒక్క ఇంటింటికి చేరినాయి. ఇంతకంటే చేసే మునగా లేడు. ఇప్పుడు చెప్పాలా, లాస్ట్ టైం 27 తోటి గెలిచారు కదా, ఇప్పుడు ఒక 10,000 తోట గెలుస్తారు. సైలెంట్ ఓటింగ్ పోతుంది, సైలెంట్ ఓటింగ్ పక్కా గన్ షాట్. వెంకట్రామ్ రెడ్డి గారు ఇంతగానం చెప్తున్నారు, మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత నేను మళ్ళీ వస్తాను, అప్పుడు ధైర్యంగా అడుగుతా, అప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ మీరు పెడతారా లేదా చూస్తా. డెఫినెట్ గా పెడతా, ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా ఇది చేయండి పబ్లిక్. 10 ఏళ్ళల్లో ఇన్ని సర్వీసెస్, ఇంత సేవ, నేను చెప్పిన పథకాలు ఇంటింటికి పోయినాయి. ఈ ఓటేస్టోళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ఇన్ని లబ్ధి ఉంది, ఇన్నేళ్లల్లో ఇంత సేవ చేసే మునగాడు ఎవరిని ఆలోచన చేస్తాడు? ఇప్పుడు వీళ్ళు చెప్పే పథకాలు, నేను చెప్పిన ఇవన్నీ ఎవరు చేయగలుగుతారండి? ఎంత దమ్ము ఉండాలి, ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత ఒక డెసిషన్ మేకింగ్ ఉండాలి? నేషనల్ పార్టీస్లో ఈ డెసిషన్ తీసుకుంటే చాలా కష్టమండి. ఇక్కడ ఉంది కేసీఆర్ గారు, అంజయ్య గారు పెద్ద నాయకుడు, ఎటువంటిదంటే ఆశ లేని వ్యక్తి, పబ్లిక్ సర్వీస్ చేయాలని వ్యక్తి, నిరంతర శ్రామికుడు అతను. థ్యాంక్ యూ.